హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంసెట్ బైపీసీ వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో చాలా వరకు మంచి ర్యాంక్స్ వచ్చాయి మంచి ర్యాంక్స్ వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ కటాఫ్స్ అంటే లాస్ట్ ఇయర్ కటాఫ్ సంబంధించి మనకి ఇంకా అప్రూవల్ రాలేదు అంటే వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది రాలేదు సో మీకు రిఫరెన్స్ కోసం నేను కటాఫ్ అనేది చెప్తున్నాను ఒకసారి చూడండి కాలేజ్ వైజు ఏయూ ఏరియా వైజు ఎస్ ఎస్వియూ ఏరియా వైజు మరియు అన్రిజర్వ్ కోటాలో ఎంత కటాఫ్స్కి ఏ కోర్స్ వచ్చిందని చెప్తాను క్లియర్గా చివరిదాకా వీడియోని చూడండి వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి వీడియో చూస్తే ముందే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు నాకు ఒక ఫ్యాక్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఫ్యాక్ ఛానల్లో వచ్చిన రెవెన్యూ అందరికీ కూడా పూర్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జెన్యున్ సబ్స్క్రైబర్ అయినట్లయితే సో వీడియోస్ అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను చెప్పే కట్ ఆఫ్ మాత్రం టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ సో మనకు లేటెస్ట్ కట్ ఆఫ్ టూ ట్వంటీ ట్వంటీ వన్ లేటెస్ట్ కట్ ఆఫ్ కావాలనుకున్నట్లయితే కొద్ది రోజులు ఆగండి నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ అంటే ఏంటి కట్ ఆఫ్ ఎవరిని నిర్ణయిస్తారు అనేది సపరేట్ వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పే ప్రతి కట్ ఆఫ్ కూడా జస్ట్ మీకు ప్రిడిక్ట్ ప్రిడిక్ట్ చేయడానికే మీరు చూసుకోవడానికి ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి ఓసీలో వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ హార్టికల్చర్ పేమెంటు ఫుడ్ సైన్సు ఫిషరీ సైన్స్ ఎవరెవరికి వచ్చాయి అన్రిజర్వ్డ్ కోటాలో ఎంతమందికి వచ్చాయి నాన్ ఫార్మర్లో ఎంతమందికి వచ్చాయి ఫార్మర్ కోటాలు ఎంతమందికి వచ్చాయి ఏయు రీజియన్లో నాన్ ఫార్మర్కి ఎంత వచ్చాయి ఫార్మర్ కోటలు ఎంత వచ్చాయి ఎస్వీయూ రీజియన్లో నాన్ ఫార్మర్కి ఎంత వచ్చాయి ఫార్మర్ కోటాకి వచ్చాయి ఎంత వచ్చాయి అందులో జనరల్కి ఎన్ని ఉమెన్కి ఎన్ని ఈడబ్ల్యూచ్లో ఎలా బీసీఏ ఎలా బీసీబీ ఎలా బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పేమెంట్ సీట్లు కూడా ప్రైవేట్ కాలేజీలలో కూడా ఎంత వచ్చింది అనేది పీడిఎఫ్ మన దగ్గర ఉంది సో ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి సో ఇక్కడ మీది జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే నెక్స్ట్ వీడియో కట్ ఆఫ్ గురించి మరియు ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా గురించి చెయ్యాలా వద్దనే మాత్రం కామెంట్ చేయండి బైపీసీ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి ఒక ఇక్కడ మనం చూడండి అగ్రికల్చర్ ఓసీలో అన్ రిజర్వ్లో నాన్ ఫార్మర్ కోటాలో పద్దెనిమిది వందల యాభై రెండుకి వస్తే ఉమెన్ కోటాలో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు జనరల్లో పద్దెనిమిది వందల వన్ ర్యాంక్ వస్తే ఉమెన్లో వచ్చేసి పదిహేడు వందల ఎనభై నాలుగు రావడం జరిగింది ఫార్మర్ కోటాలో వచ్చేసి జనరల్లో మూడు వేల ఏడు వందల ఆరుకు వస్తే ఉమెన్ కేటగిరీలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరుకి రావడం జరిగింది యాజ్ పర్ జియో నెంబర్ సిక్స్టీ త్రీ ప్రకారం ఈ విధంగా ఇష్యూ చేయడం జరుగుతుంది రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను ఒక వీడియో చేశాను రిజర్వేషన్ సంబంధించి ఆ వీడియో అయితే చూడండి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్